హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి గారు నమస్కారం. నమస్తే. ఏంటి ఖమ్మం పరిస్థితి? ఏం ప్రాబ్లం? ఖమ్మంలో చాలా మంది ఖర్చీఫ్లు కదా టెంట్లు వేస్తున్నారు. ఏమివ్వండి, అలవాటేగా రాజకీయాల్లో ఇది అంతా సహజం. 10 మంది ఆశిస్తారు, కాకపోతే ఈ పదవులు ఈ సీట్లు విలువలు తగ్గిపోయినాయేమో అని అనేది నాకు అనిపిస్తుంది. ఓనామాలు రాని వాళ్ళు కూడా మేమే అని అంటారు. సీజనల్ కొంగలుగా కొంతమంది వచ్చి వాళ్తారు. ఒక ఎలక్షన్లో ఒక జెండా పెట్టారు, ఇంకొక ఎలక్షన్లో ఇంకొక జెండా పెట్టారు. సో ఇవన్నీ కొత్త ఏం కాదు, ఇవన్నీ చూసిన వాళ్ళు కొత్త కాదు. కొత్త ఇప్పుడు బట్టి భార్యన, పొంగులేటి తమ్ముడా, తుమ్మల కొడుక, రేణుకా చౌదరి, సోనియా గాంధీనా? ఏవండి, ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారి పేరు మనం తీసుకున్నప్పుడు అదే కంఠంతో నా పేర్లు ఏవే పలికిన. ఇఫ్ నాట్ సోనియా దెన్ పబ్లిక్ డిమాండ్ ఎవరైతే వాళ్ళే. కాబట్టి అందరూ ఆశించడం తప్పులేదు, ఆశిస్తారు. అది దట్ ఈస్ ద వే, దట్ ఈస్ డెమోక్రసీ. సో వాళ్ళు ఆశించడంలో తప్పులేదు, చెయ్యాలి, మోస్ట్ వెల్కమ్. అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళు ఎదగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దేశంలో మాతో పాటు వాళ్ళు లేరు, కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పదవులు అలంకరించి పెద్ద పెద్దవాళ్ళు. కానీ పునాది లేసింది కాంగ్రెస్సే. కానీ ఖమ్మం జిల్లాలో నా కోరిక, నా వ్యక్తిగత కోరిక, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, అందరినీ ఎదురిచ్చి ఇచ్చారు, నష్టపోతామని తెలిసి ఇచ్చారు. ఆమె కేవలం రాజకీయం ఓటు బ్యాంక్ ఆలోచించలేదు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమేం చేసాం? వి ఫెయిల్డ్. మేడం పరువు మాట నిలబెట్టుకోలేక వి ఫెయిల్డ్. వి ఫెయిల్డ్ హర్ అండ్ వి ఫెయిల్డ్ తెలంగాణ, వి ఫెయిల్డ్ అవర్ సెల్ఫ్స్. సో అప్పటి నుంచి అన్నా, ఇవాళ కొత్తగా నేను చెప్పేది కాదు, ఏదో సీటు కోసం కాకబట్టినట్టు కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను కేవలం నా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు, ఓన్లీ వన్ రీజన్ ఐఎమ్ రిమైనింగ్ ఇన్ పాలిటిక్స్. ఈ తెలంగాణ రాష్ట్రం గెలిచి సోనియా గాంధీ గారు అరిచేతిలో పెడితే ఐఎమ్ ఫ్రీ, దాని తర్వాత నా ఇష్టం, నేను ఏమన్నా చేయగలను అని ఒక లక్ష్యం పైన నడిచాను. గెలిచినా ఓడినా నేను ఖమ్మం జిల్లాను వదలలేదు. పోయిన ఎన్నికల్లో 3 రోజుల ముందు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ అనగా ఇవాళ నన్ను రంగంలోకి దిగమన్నారు. అప్పుడు మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మరి ఆడవాళ్ళకి ఈ చాయిసెస్ వస్తాయి కొన్నిసార్లు లైఫ్లో. మా వారి లైఫ్ కంటే నాకు రాజకీయాల్లో ఎక్స్ట్రా అని నేను అనుకోలేదు. నేను నా గురించి నేను ఆలోచించలేదు. కానీ అప్పుడు కూడా కార్యకర్తలు ముందుకొచ్చి, లేదు మేడం మీరు రావాల్సిందే అని అన్నారు. పైసా ఇవ్వలేదండి, నేను గర్వపడుతున్నా. ఆ రోజు వ్యసనపడ్డా, అయ్యో నేను డబ్బులు ఇక్కడికి తేలేకపోతున్నాను, జిల్లాలోకి ఎంట్రీ లేదు, పోలీసులు నా కార్లు, మాతో పాటు ఉన్న ఆడవాళ్ళ రూమ్లన్నీ కూడా రేడీలు చేశారు, నా వెహికల్, నేను కూర్చున్న వెహికల్ కూడా ఎన్నోసార్లు సెర్చ్ చేశారు. నానా ఇబ్బందులకి మేము గురయ్యాం. కాబట్టి నిర్మోహమటంగా కార్యకర్తలు చెప్పారు, నేను డబ్బు తీసుకురాలేకపోతున్నా, మీరెవరన్నా ఇక్కడ ఇచ్చి నాకు హైదరాబాద్లో మీరు కలెక్ట్ చేసుకుని ఇంటి ముందు ఐబీని పెట్టారు. ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, రాష్ట్రం అంతా వదిలేసి ఖమ్మానికి ఇన్ఛార్జ్ అని ఆయనే అన్నారు. ఇచ్చాడు, కూర్చున్నారు కాపలాలు. ఆయనకి 2 సార్లు 36 కోట్లు ఒక వ్యక్తిని ఇచ్చి, ఒక టీవీ ఛానల్ ఆయన్ని ఇచ్చి అక్కడికి పంపించారు. సో 134 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు రేణుకా చౌదరిని ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని. అయినా కానీ ఖర్చు లేకుండా నేను పైసా పెట్టకపోయినా, 6 మంది ఎమ్మెల్యేస్ మాకు లేరు, అందరు దాటేశారు, టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరిని మేము పిలవలేదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు రాలేదు మా ప్రచారానికి. మొన్నటి ఎలక్షన్లో ప్రియాంక వచ్చారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరికి కూడా మద్దతు పలికి అందరూ వచ్చారు. నేను నాకు రాలేదు, నేను అడగలేదు, వాళ్ళు రాలేదు. కేవలం కత్తులు లాంటి వాళ్ళు, మన కర్ణుడుకున్న కవచకుండలాలుగా నా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటేశారు నాకు. 4.5 లక్షల ఓట్లు పడ్డాయి అంటే మామూలు మాట కాదు. పైసా ఇవ్వకుండా, ఎమ్మెల్యే లేకుండా, మా పిసిసిలు కానీ మా ఇన్ఛార్జీలు కానీ ఎవరూ రాకుండా, ఏం చేయకుండా స్వచ్ఛందంగా కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ వస్తే సమాజం బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని ఇచ్చే నినాదాన్ని కాపాడుకోవడానికి
ఓట్లు వేసారు. నైతిక గెలుపు నాదే. సో ఈసారి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదేమో, 130 కోట్ల పైన తీసుకెళ్ళి. మాకు అలవాటు లేదు, అక్కర్లేదు అండి. ఈసారి అసలే ఖర్చు పెట్టడానికి ప్రజలకు తెలిసిపోయింది. టిఆర్ఎస్ పేడా పోయింది, దరిద్రం వదిలి దాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జిల్లాలో ఉన్నప్పుడు కూడా అనామకులు వచ్చి కౌగిలించుకొని పోల్దండలు వేసి మళ్ళీ మిమ్మల్ని మా ఎంపీగా మేము పోల్దండలు వేయాలని చెప్పి వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కూడా జనాభా వరుసగా వస్తున్నారు, కంటిన్యూస్లీ జనం వస్తున్నారు. మేడం ఏంటి మాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు, మీరు చెప్పండి మీరే కదా మాకు ఎంపీ అని చెప్పి కదా, అది పబ్లిక్ డిమాండ్. కాబట్టి నేనేం నాకు సీటు నేను అడగటం లేదు. సోనియా గాంధీ గారు రావాలని నాకు కోరిక. సోనియా గాంధీ గారు చెప్తున్నాను మేడం రావాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వారు. అండ్ గతంలో కూడా ఇతర రాష్ట్ర ఇతర జిల్లాల్లో 2 ఎలక్షన్స్లో అందరు ఓడిపోయారు, నల్గొండ గెలగొండ అంతా ఓడిపోయారు, మేము గెలిచాం. మేము అప్పుడు కూడా 6-9 సీట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇచ్చాం. కాబట్టి న్యాయంగా సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాకి రావాలి. ట్రైబల్ ఏరియా, ఆంధ్రాకు బార్డర్, ఇటు ఛత్తీస్గఢ్కి బార్డర్, ఈ రాష్ట్రానికి ఈశాన్య మూల, అన్ని విధాలుగా మంచి శగనాలు ఉన్న నియోజకవర్గం మేడం రావాలి. నా నేను వేసుకున్న మొండి అది, ఇంకా వారి ఇష్టం. ఐ వాంట్ హర్ టు కమ్ మేడం. కంప్లీట్ సౌత్ అన్ని చోట్ల ఇంపాక్ట్ వచ్చేస్తుంది. మీరు చూడండి సీజనల్ కొంగలతో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? నాకెందుకు, సీజనల్ కొంగలు బాగా మీ జిల్లాలోనే ఉన్నాయి కదా. మా జిల్లా బయట వాళ్ళు కూడా వచ్చి వాళ్తుంటే డిపాజిట్లు పోయిన వాళ్ళందరూ ఇక్కడే పోటీ చేస్తామని అంటుంటే ఇంకేం చెప్పను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో డిపాజిట్ పోయిన వాళ్ళు కూడా ఖమ్మం పైన ఆశ ఉంది. ఖమ్మం కేక్ వాక్ లాగా ఉంటుందనే దానిలో ఉన్నారు. సహజం ఉంది, వాస్తవం ఇట్స్ అ కేక్ వాక్ కాబట్టి అందరు కోరుతారు. దాంట్లో తప్పేం లేదు, లేదా ఖమ్మం మాకు మేము నవ్వుకుంటాం అంతే. ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా కనపడుతున్న ఫ్యామిలీస్, దశాబ్దాలుగా కాంగ్రెస్ అనగానే మాకు గుర్తొచ్చేది రేణుకా చౌదరి గారు, సంబంత్ చంద్రశేఖర్ గారు, సిద్ధారెడ్డి గారు, 4-5 ఫ్యామిలీస్ గుర్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఖమ్మంలో కాంగ్రెస్ అనగానే కొత్త కొత్త ఫేసెస్ కనపడుతున్నాయి. బట్టి గారు ఎలాగ ఉన్నారు అనుకున్నారు ముందు నుంచి? ఏమండి, కొత్త మార్పు అనేది సహజం కదా. రాజకీయాల్లో కంటిన్యూస్ ప్రోసెస్ కాబట్టి కంపల్సరీగా కొత్త ఫేసెస్, కొత్త బ్లడ్ రావటం తప్పదు, అది తప్పదు. మంచి వాళ్ళు వస్తే పార్టీకి భవిష్యత్తు మంచి ఇంకా పుంజుకుంటారు. యూత్కి అందరికీ ఇప్పుడు యంగ్ పీపుల్ పెరుగుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని నేను అనుకుంటాను. కానీ కేవలం ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళకే అని అనుకోవటం అది శోచనీయం. ఎందుకంటే రాజ్యాంగంలో ఏలుముద్దరు వాడికి కూడా అవకాశం కలిగించాం. ఇవాళ్టికి పార్లమెంట్లో సంతకము స్ట్రోక్ ఏలుముద్ర అని ఉంటుంది. అది చాలామంది అర్థం చేసుకోకుండా హేళన చేస్తారు. వై డు యూ నీడ్ అని, చదువు లేని వాడికి విజన్ లేదనుకోవటం మన పిచ్చి, చదువుకున్న వాళ్ళ భ్రమ అది. సో అక్కడ ఏమైనా వీక్గా ఉన్నారా రేణుకా చౌదరి గారు ఫైనాన్షియల్ ఇష్యూస్లో? ఏమండి, నేను ఎవరి దగ్గర చేయి సాపి సంపాదించలేదు, అది మీకు తెలుసు. గ్రానైట్ లాంటి సంస్థలకి 2-3 సార్లు నేను పెట్టిన భిక్షం. ఇక్కడే కాదు, రాజస్థాన్, కర్ణాటక అందరూ కూడా వాళ్ళు ఆ రోజుల్లోనే కోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తానంటే నా విధానం అది కాదు అని చెప్పి నేను తీసుకోలేదు. గర్వపడ్డాను నిజాయితీగా బతుకుతామని చెప్పి ఒక మా ఫాదర్ నేర్పించిన విధానంలో నాకు గర్వం కూడా ఉండింది. ఐ డోంట్ టేక్ ఎవరి దగ్గర నేను చేసాపనని. నా ఓన్ ఎలక్షన్లకు కూడా నేను బహిరంగంగా ఏ ఇండస్ట్రీ కూడా వచ్చి చెప్పలేదు. మా చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళు 1-2 ఇస్తారు, అంత కోట్లు కూడా కాదు, 1 లక్షలే. కోట్లు ఇచ్చిన నాదుడు ఎవడూ లేడు నాకు. కోట్లు లేకపోతే ఎలక్షన్ కష్టం కదా ఇప్పుడు అని అనుకున్నాను. పోయినసారి కూడా అనుకున్నాను, 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఈసారి ఎదురు వాళ్ళే చెప్తున్నారు మేడం మేము వచ్చి నాకు ఆశ్చర్యం. అన్ని సంస్థలు ముందుకొచ్చి మేడం మాకు తెలుసు మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, మేము మీకు మేము ఓటే కాదు మేము నోటు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళని ఐఎమ్ హంబుల్డ్ అసలు బ్లెస్డ్ హంబుల్డ్ అండి. ఈ కాలంలో ఆవులిస్తే కోట్లు మాట్లాడే పిల్లలు ఊర్లలో గ్రామాల్లో బ్యానర్లు పెడతారు మాకెవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఓట్లు వేయమని. అట్లాంటి గ్రామాలు కూడా ముందుకొచ్చి లేదమ్మా నువ్వు రా అని అంటుంటే నాకు భయం కూడా వేస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది.
ఏమి నన్ను ఏమి ఉద్దేశించి ఏమి వాళ్ళు నన్ను ఆ స్థాయికి ఆ పెడెస్టల్ మీద పెట్టారు బాబోయ్ అనేది ఒక భయం కూడా ఉంటుంది. బాధ్యత కదండి. ముగ్గురు మంత్రులు ఉన్నారు మేడం ఈ జిల్లాలో, బాగానే ఉందా ముగ్గురుతో? వెరీ గుడ్ కదా. ఇప్పుడు వాళ్ళు పెడతారులే నా ఎలక్షన్ కూడా. పెడతారా? ఎందుకు పెడతారు? వాళ్ళు మీకు ఎలక్షన్ డబ్బులు పెడతారా లేదు కానీ ఎలక్షన్కి ఎవరు కావాలి క్యాండిడేట్ రెడీ చేసి పెట్టుకున్నారు. చేసుకో వాళ్ళు ఇంతవరకు న్యాయంగా వాళ్ళు స్వచ్ఛందంగా నోరిప్పి మాకు ఇది కావాలని అనలేదు, నాతో కూడా అనలేదు. కాబట్టి ఈ ఊహగా మీరు మీడియా చేసే మంచి పోర్ట్ఫోలియో వాళ్ళు బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయొద్దు అని చెప్తారా? క్యాండిడేట్ నేనైతే వాళ్ళు ఏమన్నా చెప్తారా? మీరు కొత్త కాదు కదా ఎవరికి పోయి ఓటు వేద్దాం చెప్పడానికి. సో వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు కూడా కాదు. ఐఎమ్ వెరీ లక్కీ, జిల్లాకు ముగ్గురు మంత్రులు వచ్చారు, మాకు డెవలప్మెంట్ ఆలోచించండి, ఫ్యూచర్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. హాఫ్ క్యాబినెట్ కమ్మలోనే ఉంది. ఆయన ఆ రోజుల్లో మా రైతు సంబంధించిన మంచి అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు బిజినెస్ చేసిన వ్యక్తి కాబట్టి మా సంస్థలన్నీ కూడా ఆయన చూసి ఏ విధంగా దాన్ని లాభంలోకి తీసుకురాగలరు, ఏది తెలియని దాన్ని నేనే పాలవంచెలో మా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ డీలిమిటేషన్ పెట్టిస్తే నేను గొడవ చేసి అప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడి ట్రేడ్ యూనియన్స్తో జలీల్ గారు కూర్చొని మా ఐఎన్టీసీ లీడర్ దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఇవాళ ఎన్డిఎంసీతో మేము మర్జర్ చేసి ఎన్ఎండిసితో మర్జర్ చేసి ఉద్యోగాల సంఖ్య పెంచగలిగినానంటే ఇంత టాలెంట్ వీళ్ళందరూ రాగలిగితే ఇంకెంత డెవలప్మెంట్ చేయగలుగుతాం మీరే ఆలోచించండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖమ్మంలో మనకి ముగ్గురు మంత్రులు ఉన్నారు, వీళ్ళిద్దరు కొత్తగా వచ్చినారు, ఇంకా కొత్త వాళ్ళు ఇంకా ఎంతూజియాస్టిక్గా చేస్తారు కదండి, వాళ్ళది వాళ్ళు నిరూపించుకునేదానికి ఇంకా ఉత్సాహంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అంతా మన మంచికే జరుగుతుంది. నాకేం గొడవ లేదండి బట్టి గారికి. ఏమైనా మీతో దేనికి నాకు గొడవ? ఆయనకి నాతో ఏం గొడవ? నేను ఏమన్నా వెళ్ళి మధ్యలో పోటీ చేయగలుగుతానా? ఆయన ఏమన్నా పార్లమెంట్కి చేస్తారా? నేను అడిగాను నీకు పార్లమెంట్ చేయాలని ఉంటే చెప్పండి, నేను పక్కకు తప్పుకుంటానని. లేదు లేదని ఆయనే చెప్పారు, ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పారు. లేదు లేదు నాకు పార్లమెంట్ నేను చేయను, నేను అసలు ఆ రోజుల్లో ఆయనకి చెప్పింటే నువ్వు పాలేరు చేయమని అడగండి ఆయన్ని, నాకేమి అభ్యంతరం ఉంటుంది? రేణుకా చౌదరి గారు అంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా మీ ఓటర్ని కాబట్టి తెలుసు. రేణుకా చౌదరి గారి సీటు ఇంకొకరు అడగాలంటే ఎన్ని గుండెలు అనే పరిస్థితి, రైట్? అటువంటి ఇప్పుడు అక్కడ కచ్చిలు టెంట్లు వేసే పరిస్థితి వచ్చింది అంటే రేణుకా చౌదరి గారు ఏమన్నా కొంచెం వీక్ అవుతున్నారా? కాదు, మారుతున్న సమాజంలో మారుతున్న జనాభా ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఓ అందరూ కర్చీఫ్లు టెంట్లు వేస్తారు, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో నేను రంగంలో లేనని, ఎందుకంటే నాకు పదవులు ఇస్తానన్నా వద్దన్న దాన్ని. సోనియా గాంధీ గారే పదవి తీసుకున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు పదవి తీసుకున్నప్పుడు నేను వెళ్ళి నాకు పదవులు ఇవ్వండి పోస్టులు ఇవ్వండి అని అడిగే అలవాటు నాకు లేదు, మేడంకి కూడా తెలుసు. కాబట్టి అనుకున్నారేమో ఆమె పదవి లేదు పోస్టు లేదు ఎందుకు ఆమె అని అనుకున్నారేమో రంగంలో లేదని. పోయినసారి నేను టికెట్ కూడా అడగలేదు, లాస్ట్ టైం అడగలేదు మీకు తెలుసు. అయినా అసెంబ్లీ కూడా పోటీ చేయమని ఫోర్స్ చేస్తే కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. కేసీ వేణుగోపాల్ గారు అప్పుడు ఫోన్, మేడం కూడా చెప్పారు, చేశాము. నేను ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ కాంపిటీషన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలేసి ఖమ్మం జిల్లాకి నేనే ఇదని చెప్పి 134 కోట్లు వాళ్ళు ఒక రేణుకా చౌదరిని ఓడగొట్టాలని ఖర్చు పెట్టగలిగారు. మరి తుడుచుకుపోయిన తర్వాత ఇట్స్ ఓకే, మంచిదే, కాంప్లిమెంట్ గా తీసుకుందాం. ఒక ఇషారా 40 రోజులు పైన అయిపోయింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పాలన, ఎలా అనిపిస్తుంది? ఏమండి మీరే చెప్పండి, నేను చెప్పనక్కర్లేదు. నేను ఏం చెప్పినా ఇదిగో కాంగ్రెస్ పార్టీ, నీకు తమ్ముడు కాబట్టి నువ్వు పొగుడతావు ఎగేసుకుంటావు అని అంటున్నారు నన్ను అందరూ, కానీ నేను చెప్పేది కాదు. వాస్తవంగా మీరు చూడండి, యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్ వైబ్ ఉంది, చాలా పాజిటివ్ అండి. ప్రతి స్టెప్ ఆచి తూచి ఆలోచించి ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు డావోస్కి వెళ్ళి కోట్లాది నిధులు ఇక్కడ దివాలా ఎత్తిన గవర్నమెంట్ ఉండింది గతంలో, వాళ్ళు ఉన్న నిధులన్నీ కూడా దురుపయోగం చేసి వాడేశారు. అంత దుర్మార్గానికి లొంగిన ప్రభుత్వం అది, పుట్టబోయే బిడ్డని ఎత్తిన కూడా 150 మోపుతున్నారు ఇప్పుడు అప్పు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తీసుకొని ఈ 40 రోజులు చెక్
చెక్కు చెదరకుండా నడుస్తూ అందరినీ కలుపుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని వాళ్ళని సంకన పెట్టుకొని తిప్పి చూపెట్టి ఆయన చేయగలుగుతున్నారంటే వి మస్ట్ అప్రిషియేట్. నీకు ఇష్టమున్నా కష్టమున్నా కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిందే మిగతా వాళ్ళు కూడా. కాబట్టి ఐ గివ్ హిమ్ ఎ ఛాన్స్. ఏదన్నా చేయకముందే ఇది చేయలేదు అది చేయలేదని పిచ్చి పిచ్చిగా టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోయినాయి కాబట్టి ఇంకేం చేస్తారులే కానీ ఓళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ పోతే లోక్సభలో మీకు సగం సీటు కూడా రాదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవచ్చు అంటూ బండి సంజయ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన బతుక అన్ని చూసుకోమన్నాడు పాపం. ఇంతకుముందు బీజేపీ మాతో టచ్ లో ఉన్నారని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఒకటే కదా, వీళ్ళందరూ కలిసికట్టుగా చేసే డ్రామాలే ఇవి. కాబట్టి బండి సంజయ్ గారికి ఏమైనా జోషం తెలిసేమో ఉంటుంది. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి, ఉంటాయని ఊహించుకొని మేము రంగంలోకి దిగుతాం. దాంతో మేమేం చేతులు నలుపుకుంటా కూర్చోలేము. ప్రభుత్వాన్ని వాళ్ళు కూల్చేది ఏంటండి, ముందు వాళ్ళ అడ్రస్ చూసుకోమనండి. మీకు టచ్ లో ఉన్న వాళ్ళు మరి ఎలక్షన్ ముందు నుంచి గవర్నమెంట్ ఫామ్ అవుతా ఉందని తెలిసి కూడా మేడం ఐసహాయ్ మేము నా అవసరం ఉంటే చెప్పండి, మేము మాకు అవసరం లేదు కదండి, మా మ్యాజిక్ ఫిగర్ మేము టచ్ చేసాము. ఇక్కడ వేలు పెడితే అక్కడ మీరు కాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాము. ఈ భూకంపం మీకు కూడా చుట్టుకుంటుంది కాబట్టి ఈ పిచ్చి వేషాలు వేయొద్దండి, మీ మీద సింపతి రాదు. సో ఇట్స్ అ ఫైట్ నౌ. మేము 17కు 17 లోక్సభలు గెలవాలనే ధీమాతోనే రంగంలోకి దిగుతున్నాం. వి విల్ విన్. బండి సంజయ్ చెప్పని ఇంకేదో చెప్ప, ఆయన జోషం ఆయన చూసుకోమనండి. ఆయనకి ఎవరు ఎవరేం చెప్పారో పోయినసారి పాపం ఈజ్ అ గుడ్ మ్యాన్ బాబు, ఇట్లా అన్నందుకు కూడా ఆయన ఉద్యోగం పోతుందేమో అది చూసుకో. ఆయన సమయానికి ఆయన నిజంగానే కాలు దూ పోరాడుతుంటే పాపం అమాయకుడు తెలియదు ఆయనకి, అంతర్యంగా వీళ్ళందరూ ఒకటనే తెలీదు. పిచ్చోడుగా కార్యకర్తగా ఓ ధ్వజం ఎత్తి కత్తులు తీసి కతార్లు చేసి సిన్సియర్లీ పనిచేశాడు, హ్యాట్స్ ఆఫ్, ఐ అప్రిషియేట్. కానీ మొత్తానికి ఆయన్నే ముంచేశారు, ఎందుకంటే ఈ అందరికా ఖేల్ ఆయనకి తెలియదు. బీజేపీ వాళ్ళు టచ్ లో ఉన్నారు, బండి సంజయ్కి తెలియదు తెలీదు, వీళ్ళంతా ఒకటే అనేది పాపం ఆయనకి తెలియదు. సో ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళు ఇంకా దిగమింగలేక మళ్ళీ కిషన్ రెడ్డిని తెప్పించుకున్నారు. కిషన్ రెడ్డి గారు ఎవరు ఏజెంట్ అనేది అందరికీ తెలుసు. సో మా దగ్గర కోవట్లు మా దగ్గర మా సంగతి వదిలేయండి, అక్కడ ఎవరు ఉన్నారో అది తెలుసుకోవట్టు. టీఆర్ఎస్ కోవట్టే ఎలా చెప్పగలరు? అది ఆయన తీసుకొచ్చింది ఎందుకండి, సీఎంకి అనుకూలంగా ఉండేదని. బండి సంజయ్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీ నాకు అది చెప్పండి. 3 సంవత్సరాలు దాటింది కాబట్టి మార్చారు. అబ్బా అబ్బా, అయితే చాలా మంది పార్లమెంట్ లోను అసెంబ్లీలో కూర్చొని దించేయండి అందరినీ, మిగతా వాళ్ళందరూ పోస్ట్ టీఆర్ఎస్ కోసమే చేశారు. అది వాళ్ళందరూ ఒకటేనండి, బీజేపీ టీఆర్ఎస్ అందరూ కలిసి చేసాం. ఏమేం అప్పుడు ఇప్పుడు చూసాం ఏమవుతుందో. రైట్ మేడం, కంక్లూడ్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోండి, చాలా టైం తీసుకున్నాను. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఎలా చూస్తాం? లెట్ అస్ సీ. ఇక్కడ మేము ఛాన్స్ అడిగినట్టే అక్కడ ఛాన్స్ అడుగుతున్నాము. ఆమె నిరూపించుకోవాలి అండ్ లెట్ అస్ సీ. ఆమె ముందుకు వచ్చింది మొన్నేగా, ఇంకా వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావిడి ఉండింది, ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. షీ విల్ స్టార్ట్, లెట్ అస్ సీ, గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాను సవాల్ చేశారు మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గుడివాడలో పోటీ చేస్తాను ఇక్కడ పోటీ చేస్తాను అని ఏమైనా ఆలోచన ఉందా? అట్లా అవసరం వస్తే వెళ్దాము. నేను 2 సీట్ల నుంచి చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? ఏపీ తెలంగాణ సో ఎక్కడైనా సరే, ఐ డోంట్ నీడ్ వీసా ఆఫ్ మిస్టర్ జగన్ రెడ్డి, ఐ కెన్ గెట్ ఎనీవేర్. మీరు ప్యాన్ ఇండియా, రేణుకా చౌదరి, రేణుకా చౌదరి ప్యాన్ ఇండియా. ఎక్కడ నుంచైనా నేను హర్యానా నుంచి చేసి గెలవచ్చు, ఐ కెన్ విన్ ఎనీవేర్. ఢిల్లీ నుంచి చేయొచ్చు, ఢిల్లీ ప్రాపర్ ఆల్సో ఐ విల్ విన్. కాబట్టి ఏం పర్వాలేదు. బట్ మీకు మా ఖమ్మం ఆడబిడ్డే కాబట్టి ఖమ్మం నుంచి పోటీ చేయాలని? లేదు, ఖమ్మంలో నేను పోటీ చేయాలని నాకేం నేనేం అడగటం లేదు. కాకపోతే ఖమ్మంలో ఎన్నో స్కీమ్స్కి వాటికి పునాదులు వేసి బ్రహ్మాండంగా ఒక స్థాయికి ఎదిగి అక్కడ ఆగిపోయినాయి, స్తంభించినాయి, గవర్నమెంట్ మారుతున్నాయి. దుర్మార్గులు అసలు అవన్నీ కంప్లీట్ చేయలేదు. కనీసం అవి కంప్లీట్ చేస్తే జిల్లా డెవలప్మెంట్ పూర్తయిపోతుంది, ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. నేను ఎయిర్పోర్ట్ సర్వే కూడా చేపించాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పునుకుల గ్రామంలో మొదలెట్టి ఇచ్చాను. నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ కాటన్కి మనం పెట్టుకోవటం, ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో నాన్ పెస్టిసైడ్ కాటన్కి పిచ్చి విపరీతం రేటు. అదేవిధంగా నేను ఇర్రేడియేషన్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసింది, 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ కేంద్రం నుంచి నేను తెప్పించింది.
అది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇవాళ ఇరేడియేషన్ ప్లాంట్ వస్తే యావత్ ఖమ్మం జిల్లానే కాకుండా పక్క జిల్లాల రైతులకు కూడా చాలా బెనిఫిట్ వస్తుంది, వేస్టేజ్ తగ్గిపోతుంది. అసలు ఎఫ్సిఐ గోడౌన్స్లో దాంట్లో దే షుడ్ హ్యావ్ ఇదేస్తే ఆ సూక్ష్మక్రిములన్నీ పోయి పురుగు పట్టి పొడిలాగా తయారైపోతుంది ప్యాడీ అంతా. అట్లా లేకుండా షెల్ఫ్ లైఫ్ పెరిగి మళ్ళీ రీజనరేషన్కి సీడ్ ఉపయోగపడి అసలు అద్భుతమైన డెవలప్మెంట్. విదేశీయులందరూ వాడుకుంటూ ఉంటే మనం సింగపూర్ చేస్తాము హాంకాంగ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు ఈ టెక్నాలజీస్ ఎందుకు, వై దే హావ్ నాట్ పుట్ ఇన్ టు ప్లేస్? దే హావ్ టు అసలు న్యాయంగా వాళ్ళ కామన్ సెన్స్ ఉండి సిన్సియర్గా చేయదలుచుకుంటే ఇరేడియేషన్ షుడ్ బికమ్ అ వే ఆఫ్ లైఫ్. నువ్వు ఇరేడియేటెడ్ మ్యాంగో అని చెప్పినావంటే నీకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ తెరుచుకుంటాయి. లేకపోతే మన దగ్గర పండించే హిమాయత్తో ఒక్కొక్క పండు ఆల్మోస్ట్ కిలో అంత వెయిట్ ఉంటుంది, కిలోకి 2 తోస్తాయి. అటువంటి మామిడి పళ్ళు మన దగ్గర ఉండే అద్భుతమైన అల్ఫాన్సోకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్, ఇక్కడ మన బేనిషాను మన హిమాయత్తు మల్గూబాలు, అసలు మల్గూబా పండించడం కూడా మానేశారు, మామిడి తోటలు కొట్టేసి ఇప్పుడు ఆయిల్ పామ్లు వేస్తున్నారు. మరి వై వి ఆర్ నాట్ టేకింగ్ సచ్ న్యూ టెక్నాలజీ? ఆఫ్ కోర్స్ దే షుడ్. నిజంగా రైతుకు మద్దతు అంటే ఇంకా నాగలు పెట్టి దున్నేది కాదు సార్, దీంట్లో చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవి ఇవ్వండి మాకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సమయం 2 మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఫస్ట్ టైం చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా అకౌంట్లో 3,000 పడేవాడు కూడా నాకు అక్కర్లేదు అనే పరిస్థితికి వచ్చింది. ఆడవాళ్ళు ఎవరికేస్తారో నాకు తెలియదు, కానీ ఈయనకైతే నేను ఏ విధంగా నా జిల్లాలో జోషి అని చెప్పాను, పువ్వాడ అజయ్ ఓడిపోతాడు అని ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి అక్కడికి వచ్చి ఒంటికాల మీద లేచి ఏలెత్తి పొడిసిందని నేను ఒక్కదాన్ని జాయిన్ అవ్వకముందు చెప్పాను. వీళ్ళందరూ జాయిన్ అవ్వకముందు చెప్పారు, వీడు ఓడిపోతాడు చూస్తూ ఉండండి అని నేను జోషి అని చెప్తూ వచ్చాను. కంటిన్యూస్ ఆయనకు వ్యతిరేకించాను, కాంప్రమైజ్ ఎక్కడా అవ్వలేదు కాబట్టి పోయాడు. ఇదే విధంగా నేను చెప్తున్నాను, జగన్ విల్ గో. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే వాతావరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇండియా కూటమిలోకి? అడ్జస్ట్మెంట్లో వాళ్ళు అలవాటు అయితే మంచిది, లేదు మేము బీజేపీతో పోతామంటే దాని డేంజర్ ఆయన అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాజకీయాలు తెలిసిన వ్యక్తే కాబట్టి లెటర్ సి అది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది నేను చెప్పలేను ఇప్పుడు, ఇట్స్ ప్రిమెచ్యూర్, లెటర్ వాచ్. కంక్లూడ్ చేస్తూ, ఓ సామాజిక వర్గం పైన మొత్తం ప్రభుత్వం దాడి చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇంప్రెషన్ ఏంటంటే ఫ్యాక్టే కదా, ఆయన కమ్మా ద్వేషి, మహాకమ్మా ద్వేషి, ఆయన అన్నిటికీ వాళ్ళని కమ్మోళ్ళనే వాడుకుంటాడు, మళ్ళీ వాళ్ళతోనే మిగతా కమ్మాజిని తిట్టిస్తారు. ఈ సామాజిక వర్గం ఆర్ నాట్ ఫ్యూడల్, ఇదే కమ్మాజ్ ఆర్ ద ఓన్లీ వన్స్ హూ ఇంటర్ మ్యారీ. ఇక్కడ మనకి ఇప్పుడు సంపత్ కుమార్ గారు అమ్మ కోడలు కమ్మ, మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే, మరి షర్మిల కోడలు కమ్మని. సో ఆ విధంగా కమ్మాజ్ ఎప్పుడు ఇంటిగ్రేషనిస్ట్, వీళ్ళు ప్రోగ్రెసివ్గా ఉండి డెవలప్మెంట్ చేసుకుంటూ సమాజాన్ని మోపుతూ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అన్నిట్లో వాళ్ళు దాంట్లో విలీనమైపోయి ఉంటారు. రాజకీయాలు చాలా తక్కువ, టికెట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు గెలిచి చూపించారు. గతంలో టీఆర్ఎస్ కంఫర్టబుల్గా చూసుకుంది కమ్మాజ్ని, 6 సీట్స్ ఇస్తే 5 గెలిచాము కాబట్టి ఆ ఇప్పుడు మనం నెగ్లెక్ట్ అవుతున్నామేమో అనే ఒక ఫీలింగ్ కమ్మాజ్లోకి వచ్చింది. ఆ జ్యోతి అట్లా వెలుగుతూ ఉంది. దేని విధంగా వాళ్ళు తక్కువ, దేనికి తక్కువ వాళ్ళు, అన్ని విధాలుగా సమాజాన్ని డెవలప్ చేసి గుంటూరు ఏరియాల్లో ఎడ్యుకేషన్ అంతా తీసుకొచ్చిందే కమ్మాజ్. అండ్ ఎన్నో స్కాలర్షిప్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ పువర్ స్టూడెంట్స్ మా చుట్టాలే ఉన్నారు. అమెరికాలో మెడిసిన్ చదివే పిల్లలకి ఆర్థిక శక్తి లేకపోతే వాళ్ళు ఫండింగ్ ఇచ్చేదానికి. కానీ రాజధాని మొత్తం కమ్మోళ్ళ కోసమే కట్టాడు అని ఒక క్యాంపెయిన్ ప్రభుత్వం చేస్తారు. వాళ్ళు చేసుకుంటే ఆడు ఉండేది ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళకే కట్టారని అంటాం కూడా చాలా ఫూలిష్. భూములు ఇవ్వలేదా, ఫ్రీగా కట్టారా, నీ ఆస్తిలో వాటా తీసుకొని కట్టారా, కాదే అసలు ఎక్కడ కట్టారు, ఏం కట్టారు, నువ్వు రోడ్డు ముక్కలు కూడా తీసుకెళ్లి మీ ఫామ్ హౌజుల్లో పెట్టుకున్నావు పెచ్చులు తీసి, అంత దుర్మార్గానికి లొంగిన వాడివి. పేదవాళ్ళకి కట్టించిన గృహాలు నువ్వు పంచలేదు, ఆయన కట్టాడు కాబట్టి నేను ఇవ్వనంటే ఈ సుపనత్తానానికి ఎవరేం చెప్పగలుగుతాము? ఆ మీన్ సైకో మెంటాలిటీ, ఆయన నిజంగానే బార్డర్ లైన్ సైకో. ఇప్పుడు కాదు నాయన, ఆయన స్కూళ్ళ రోజుల నుంచి ఇదే చరిత్ర అయింది.
ఆ పాపం ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా సుఖపడ్డారా ఇట్లా అబ్బాయి ఉన్నాడని? ఇంత దుర్మార్గానికి ఆయన లొంగిపోయి ఆ విధంగా చేయటం, ఒక సామాజిక వర్గాన్ని నువ్వు వేధించటం ఎన్ని రోజులు నోర్చుకుంటారండి ఎవరైనా? నువ్వు సామాజిక ధర్మం, నీవు అట్లా నువ్వు అంతగా ఉండి నువ్వు హిందూ కూడా కాదని చెప్పి నువ్వు వస్త్రాలు ధరిస్తే ఎవరన్నా వద్దన్నామా? కాదే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ ఆఫ్ కమ్మాస్ ఆల్సో. సో ఆయన ఫూలిష్, కామరావతి కాదు కమరావతి అని వ్యంగ్యంగా ఊగుతూ తూగుతూ చెప్తా ఉంటాడు. అవును, కమరావతి పెట్టు పేరు, సత్తా ఉంటే పెట్టు కమరావతి అని పేరు. మళ్ళీ ఆ దమ్ములు లేవు, అక్కడ తోక ముడుచుకొని ఇంకేదో ఇంకెవడో కమ్మ కొడతా నన్ను అనిపిస్తాడు. వైసీపీలో ఉన్న కమ్మాస్కి, కొడాల నాన్నగారు, వంశీ గారు, ఇంకా చాలా మంది వైసీపీలో కమ్మ, వాళ్ళకేం చెప్తారు చౌదరి గారు? ఏమండి, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి, చరిత్రహీనులుగా మీరు మిగులుతారు. ఎవరికి ఉపయోగపడ్డారు మీ స్వార్థానిక? మీ బిజినెస్ నాలుగు రూపాయలు నీ చేతిలో పడినంత మాత్రాన అధికార దాహంతో నువ్వు నీ ఇదే మర్చిపోయి, పుట్టుపోరతాలే మర్చిపోయి ఆ విధంగా నువ్వు లొంగిపోతే నిన్ను ఈ కులమే కాదు ఎవడు కూడా క్షమించరు. అందరూ చరిత్రహీనులుగా చూసి మిమ్మల్ని క్షీణించుకుంటారు. కాబట్టి రేపు నీకు నీవు నీ కాలం గడిచిపోతుంది, నీ పిల్లలు నీ కుటుంబం పైకి రావాలంటే అందరూ ఆ రోజు ఏళ్ళెత్తి చూపిస్తారు, చిచ్చిచ్చి వీళ్ళ తండ్రి వంటోడు, వీడికి అసలు ఆత్మగౌరవం లేని వాళ్ళ వ్యక్తులు, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా అంత ప్రాకులాడతాం ఆ పదవుల కోసం అనేది నేను చెప్పే మాటలు కాదు ఇవి. బయట అక్కడ చుట్టుపక్కల అక్కడి నుంచి నాకు ఆహ్వానాలు వస్తుంటాయి, మేడం మా పరువు పోతా ఉంది మేడం, వీడిని మోసి మోసి తుత్తు తుత్తు మీరు రండి మేడం, మీరు ఇంట్లో కూర్చోండి, నేను నామినేషన్ వేయండి, మేము ఓట్లేస్తాం, మాకు ఇంకో ఏం అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను వేరే పని మీద బెజవాడ ఎయిర్పోర్ట్లో దిగితే ఓ వచ్చేసారు గుడివాడ ఇక్కడే రండి మేడం కారులో వెళ్ళేసి వద్దాం, అయ్యి బాబు నేను వేరే కార్యక్రమానికి వచ్చానండి, ఇట్లా పోటీ ఎక్కడ 7లో మేము టిఫిన్ తిని చేతులు కడుక్కుంటాను, పక్కన చేయి కడుక్కుండే వ్యక్తి, ఏమైంది మేడం మీరు మాట ఇచ్చారు గుడివాడ వస్తారని రండి, మీరెక్కడి నుంచి వచ్చారు సార్? ఆయన బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అందుకని ఆగాం, మీరు రావాలి మేడం ఇట్లా అట్లా, మేము చౌదరీసే, ఏంటాడు పరువు లేకుండా చేసేస్తున్నారు, మీరు రండి అర్జెంటుగా అని చెప్పి వాళ్ళు, ఇతర కులం వాళ్ళు మేడం మేము ఎస్సీలు మేడం మీరు రండి, ఆ విధంగా ఇట్స్ వండర్ఫుల్. ఇంకా మన సమాజంలో ఆ సాహసం మిగిలింది, ఎంత ఒత్తిళ్లు చేసినా ప్రజలు ఆత్మగౌరవంతో నిలబడతారు. ఇట్స్ అ గ్రేట్ లెసన్ మన అందరికీ. సో అయితే రేణుకా చౌదరి గారిని తొందరలో మేము ఏపీ రాజకీయాల్లో చూడొచ్చా యాక్టివ్గా? ఏవండి, పిలిస్తే వెళ్తాం. రెడీ? యు ఆర్ రెడీ? ఆఫ్ కోర్స్. పిలవకపోయినా వెళ్తాం ప్రచారానికి వెళ్తాం. వన్స్ మీరు వెళ్ళాలనుకుంటే ఇంకా ఆపేదే, నన్ను ఆపేదే, నా బండిలో రివర్స్ గేర్ లేదండి, వన్స్ ఐ స్టెప్ ఇన్ ఫార్వర్డే పోవాల, ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకే సాగుతాను, కానీ వెనక్కి నా బండి తిరగదు, రివర్స్ గేర్ లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రేణుకా చౌదరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి హెచ్టీవీ.